వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కర్ణాటకలోని దక్షిణ ప్రాంతం తీర ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. లక్కుందలో పర్యటించిన అమిత్ షా బుట్వాల్ వద్ద నవశక్తి సమావేశాన్ని ప్రారంభించారు. స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో బీజేపీ గెలుపు కేవలం రాష్ట్రానికి పరిమితం కాదని, ఇది దక్షిణ భారతంలో పునాది అని అమిత్ షా అన్నారు. क्षेत्र के कार्यकर्ता ने ये बार बार सिद्ध किया है. त्रिकोणीय चतुष्कोणीय जंग जहां पर होती हो, ऐसे राज्य के अंदर कंटिन्यूअसली 5 चुनाव में 45% से ज्यादा वोट प्राप्त करने का गौरव इस सुल्या विधानसभा को प्राप्त है. इस बार जो हम चुनाव के मैदान में जा रहे हैं, 2018 विधानसभा चुनाव के, कर्नाटक भारतीय जनता पार्टी का कार्यकर्ता ये चुनाव को सिर्फ कर्नाटक का चुनाव न समझे. ये चुनाव राष्ट्रीय राजनीति के लिए भी बहुत महत्वपूर्ण चुनाव है. ये चुनाव के माध्यम से यहां पर एक सरकार बनेगी भारतीय.